జామ చెట్టు ఆకుల రసాన్ని ఉకలించడం వలన పంటి నొప్పులు సులభంగా తగ్గుతాయి. నల్ల జీలకర్రను నువ్వుల నూనెలో నూరి సర్పి పొక్కులపై రాస్తున్నట్లయితే కాలక్రమేణా అవి తగ్గిపోతాయి. మర్రి చిగుళ్లను నెయ్యితో కలిపి నూరి కాలిన బొబ్బలపై రాస్తే అవి తగ్గిపోతాయి. రెండు చెంచాల తులసి రసంలో అర చెంచా మిరియాల పొడిని కలిపి సేవించిన విషజ్వరాలు వదిలిపోతాయి. ఉలువల కషాయంలో సైంధవ లవణం పొడిని కలిపి త్రాగుతూ ఉన్నట్లయితే మూత్రనాళంలో గల రాళ్ళు కరిగిపోతాయి. ఒక కప్పడు దానిమ్మ పళ్ళ రసానికి రెండు చెంచాల జీలకర్ర పొడిని కలిపి త్రాగితే కామెర్ల వ్యాధి తగ్గుతుంది. ఒక చెంచా గుంట గలగరాకు రసంలో ఒక చెంచా తేనెను కలిపి సాయంత్రం సమయం త్రాగినట్లయితే కాలేయ వ్యాధులు దరిచేరవు. తేను కరిచినప్పుడు తాజా పొద్దుతిరుగుడు పూలను నలిపి వాసన చూస్తుంటే నొప్పి ఉండదు. ఒక కప్పు ఆవు పాలలో రెండు చెంచాల ఆవు నెయ్యిని ఒక చెంచా సోంపు పొడిని కలిపి త్రాగినట్లయితే హాయిగా నిద్రపడుతుంది. చిటికెడు వామును తీసుకొని దానికి రెట్టింపుగా బెల్లమును కలిపి పిల్లలకు తినిపించినట్లయితే పిల్లలకు గల మలబద్ధకము పోతుంది. అరకప్పు తులసి ఆకుల రసంలో చిటికెడు జాజికాయ పొడిని కలిపి త్రాగినట్లయితే నీళ్ళ విరేచనములు ఆగిపోతాయి. నిమ్మకాయ రసంలో కృష్ణ తులసి ఆకులు నూరి పైన రాస్తూ ఉన్నట్లయితే గజ్జి తామర వంటి చర్మ వ్యాధులు నశిస్తాయి. యోని లోపల ఉత్తరేని ఆకులను ఉంచినట్లయితే యోని శూల మటుమాయమవుతుంది. అర చెంచా తులసి గింజల పొడిని తీసుకొని అందులో చెంచడు పటిక బెల్లం పొడిని కలిపి రోజుకు రెండు పూటలా తిన్నట్లయితే కడుపు నొప్పి బాధ ఉండనే ఉండదు. వడదెబ్బ కొట్టిన వారికి వారి అరికాళ్ళు అరిచేతులకు మేకపాలను రుద్దితే వారు తొందరగా కోలుకుంటారు. ప్రతిరోజు ఉదయమున నీటిలో నానబెట్టిన రెండు అంజూరు పండ్లను తింటూ ఉన్నట్లయితే రక్తమలలు హరిస్తాయి.